హాయ్ వ్యూవర్స్, టెన్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్ కి ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా, ఇక ఈ రోజు ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు డేంజర్ లో ఉన్నారు, టాప్ ప్లేసెస్ లో ఎవరెవరికి పోటీ జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఎలిమినేషన్ ఉన్నా లేకున్నా కూడా మీ ఓట్ అనేది కంటెస్టెంట్స్ కి చాలా ఇంపార్టెంట్. సో ఓట్ చేయడం మాత్రం స్టాప్ చేయకండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవడానికి ఓట్ చేయండి. అలాగే ఈ వీడియోలో అయితే డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయింది అనేది మీకు క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని అన్అఫిషియల్ పోల్స్ నుంచి కూడా రిజల్ట్స్ అయితే ఈ వీడియోలో ఇచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా వాచ్ చేయండి. ఇక అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇక్కడ చూస్తే అన్ని అన్అఫిషియల్ పోల్స్ లో టాప్ ప్లేస్ లో అయితే సన్నీ, సిరి, రవి ఈ ముగ్గురు షేర్ చేసుకుంటున్నారు. అంటే ఎక్కువగా అయితే సన్నీనే టాప్ వన్ లో ఉన్నాడు. ఇక కొన్ని సైడ్స్ లో సిరి కూడా టాప్ వన్ లో ఉంది. అలాగే 1 or 2 సైడ్స్ లో రవి కూడా టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. సో ఈ ముగ్గురు అయితే టాప్ 1 to 3 ప్లేసెస్ ని షేర్ చేసుకుంటున్నారు. కానీ అన్ని సైడ్స్ ని ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సన్నీయే టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. ఇక టాప్ 2 లో అయితే సిరి ఉంది, అలాగే టాప్ 3 లో అయితే రవి ఉన్నాడు. సో ఈ ముగ్గురు అయితే సేఫ్ జోన్ లో ఉన్నట్టే. ఇక నెక్స్ట్ మానస్, కాజల్ వీరిద్దరే డేంజర్ జోన్ లో ఉన్నారు. సో మానస్ కి కాజల్ కి కూడా ఓటింగ్ అయితే పెద్ద డిఫరెన్స్ లేదు. ఎప్పటికప్పుడు ఓటింగ్ లో అయితే చేంజెస్ వస్తూ ఉన్నాయి. సో మానస్ కి అయితే ఇంకా ఓటింగ్ బాగా జరిగితేనే తను సేఫ్ జోన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక కాజల్ అయితే ఆల్మోస్ట్ ఎలిమినేషన్ జోన్ లోనే ఉంది. ఇక జెస్సి హౌస్ నుంచి బయటకు వెళ్ళాడు అనే టాక్ వస్తుంది. ఇక్కడ చూసాము మనము ఈ రోజు ఎపిసోడ్ లో తనకి ట్రీట్మెంట్ అయితే అయిపోయింది. క్వారంటైన్ కోసం తనని హౌస్ లో సీక్రెట్ రూమ్ లో ఉంచడం జరిగింది. సో తదుపరి ఆదేశం తర్వాత తను హౌస్ లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వారం అయితే ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా మీరు ఓటింగ్ చేయండి, అలాగే మిస్డ్ కాల్ కూడా ఇవ్వండి.